టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బామ్మగారు ఏం చేస్తున్నారు? ఏ కళ్ళు కనిపించడం లేదా? నేనేం చేస్తున్నానో చూస్తున్నావు కదా. చూస్తున్నాను, అన్నీ చూస్తున్నాను. ఈ ఒత్తులు తయారు చేసి వీటితో అమ్మవారికి దీపం వెలిగించి నా పీడ విరగడైపోవాలని కోరుకుంటున్నావని నాకు బాగా తెలుసు బామ్మ. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మొక్కులు మొక్కినా నా నుండి సంధ్యని ఎవ్వరూ కాపాడలేరు. చివరికి నువ్వు కొలిచే దైవం కూడా. ఇప్పటికే నువ్వు ఎన్నో పాపాలు చేశావు, ఇప్పుడు దైవాన్ని కూడా నిందిస్తే నీకు పుట్టకథలుండవే. అయ్యో బామ్మగారు, దైవం కూడా నాలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఆ దైవం ఎవరికి సపోర్ట్ చేస్తుందో ముందు ముందు నీకే తెలుస్తుంది. నా మనవడు వచ్చేశాడు, నువ్వు మీ అమ్మ నా మనవరాల్ని ఏమీ చేయలేరు. వాడు తన భార్యని కంచెలాగా కాపాడుకోగలుగుతాడు. అంత లేదు బామ్మ, బావ అక్క ఇద్దరు ఇప్పుడు నన్ను మా అమ్మని గుడ్డిగా నమ్ముతున్నారు. నేననుకున్నది సాధించడానికి నాకు ఏమాత్రం నమ్మకం చాలు. అలా కాదని బావకి నిజం చెప్పాలని చూసినా ఫలితం శూన్యం. నీ మాటలు ఎవ్వరూ నమ్మరు, చివరికి వాళ్ళ దృష్టిలో నువ్వే బ్యాడవుతావు. నేను బ్యాడైనా పర్వాలేదు కానీ నీ నాటకాన్ని బయట పెట్టకుండా మాత్రం ఉండను. బామ్మ ఎందుకే నీకు ఈ వృధా ప్రయాస? ఒకసారి అక్కకి నా గురించి మా అమ్మ గురించి చెప్పావు, ఇద్దరు ఒకటైపోయారు, నిన్ను చంపడానికి కుట్ర పన్నుతున్నారు అని. చివరికేమైంది? అక్కే నిన్ను నాలుగు చివాట్లు పెట్టింది, అయినా నీకు బుద్ధి రావడం లేదు. నీకు బుద్ధి చెప్పేంత వరకు నా బుద్ధి మారదే. ఉసే ముసల్దానా, ఇంకా ఏం చూసుకునే నీకు పొగరు. నా నుండి సంధ్యని కాపాడదామని ఇప్పుడు నేను పేల్చబోయే బాంబుకి నీ మనవడి మైండ్ బ్లాక్ అవుతుంది. సంధ్య గుండాగి చస్తుంది, అప్పుడు బావ నాకే సొంతమవుతాడు. అది చూసి నువ్వు పిచ్చి దానిలా బట్టలు చింపుకొని రోడ్డు వెంట పరిగెడతావు. ఆ రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు, చూస్తూ ఉండు. భగవంతుడా, నేనిప్పుడు ఏం చేయాలి? ఈ తల్లి కూతుళ్ళ నుంచి నా మనవణ్ణి నా మనవరాల్ని ఎలా కాపాడుకోవాలి? నిజం చెప్పినా సంధ్య నా మాటల్ని నమ్మడం లేదు. నిజం తెలిసిన నా మనవడు మౌనంగా ఉండిపోయాడు. ఈ రాక్షసుల నుంచి ఆ ఇద్దరిని నువ్వే కాపాడాలి తండ్రి, నువ్వే కాపాడాలి. ఏంటన్నయ్య, ఏమన్నా కావాలా? మీకు కావాల్సింది మీరు తీసుకుంటున్నప్పుడు నాకివ్వడానికి ఇంకా ఏముందిరా? అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నానరా. నువ్వు నీ భార్య ఎంతైనా ఉండాల్సిన వాళ్ళేరా? నిన్ను రామలక్ష్మిని ఎంతగా నమ్మానరా, అలాంటిది నన్నే మోసం చేస్తారా? ఆస్తి మొత్తం మీ సొంతం కావడానికి నన్ను వెరివాణ్ణి చేస్తారా? నాన్న ఆస్తి అంతా రామలక్ష్మి పేరున నీ కొడుకు పేరున రాస్తానన్నప్పుడు నేను బాధపడలేదురా? ఈ ఆస్తి కోసం ఇంత నీచంగా దిగజారతారని ఇన్ని కుట్రలు చేస్తారని నేను అస్సలు ఊహించలేదురా.
అసలు ఈ ఆస్తే కావాలనుకుంటే ఈ ఇంటి పెద్ద కొడుకుగా ఏనాడో పెత్తనం చలాయించేవాణ్ణి. కానీ అలా అనుకోలేదురా, నన్నే మోసం చేస్తారా? అసలు నన్ను అడుగుంటే ఆనందంగా ఆస్తినంతా రాసిచ్చేవాణ్ణి కదరా అన్నయ్య. నేనేంటో రామలక్ష్మి ఏంటో తెలిసి కూడా ఇలా మాట్లాడటం ఏం బాలేదన్నయ్య. నాకు ఈ ఆస్తి మీద ఏ ఆశ లేదు. కావాలంటే ఆస్తంతా నీ పేరు మీద రాసుకో, నా మాట నమ్మన్నయ్య. ఇంత జరిగా కూడా నిన్నెలా నమ్మమంటావరా? ఇప్పుడు కూడా నిన్ను నమ్మాను అంటే నా అంత పిచ్చోడు ఇంకోటి ఉండడరా. నాన్నే స్వయంగా ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని చెప్పాక కూడా ఇంకా ఎందుకురా నన్ను ఫూల్ని చేయాలని చూస్తున్నావు? అక్కడికి నా భార్య చెప్తూనే ఉంది మన వాటా మనం పంచుకుందాము అని. నేనే పిచ్చోండ్రా, కట్టుకున్న భార్యను నమ్మకుండా మిమ్మల్ని నమ్మాను. అందుకు మీరు నాకు బాగానే బుద్ధి చెప్పారా? లేదన్నయ్య, నువ్వనుకుంటున్నట్టు నేనేం నిన్ను మోసం చేయలేదు. ఆపరా, ఇంకా నన్ను నమ్మించి నా గొంతు కోయాలని చూడకరా. నాన్నగారి ఆస్తి మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కుంది. ఈ ఆస్తిలో నాకు వాటా ఎలా రాదో, ఆస్తినంతా నీ పెళ్ళాం పేరున నీ కొడుకు పేరున ఎలా రాస్తారో నేను చూస్తాను. అవసరమైతే నా ఆస్తి నేను దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. అది కూడా న్యాయ పద్ధతిలోనే నా ఆస్తిని నేను దక్కించుకుంటాను. ఇన్నాళ్ళు నిన్ను రామలక్ష్మిని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పారా? మీ నిజస్వరూపమేంటో, మీరిద్దరూ ఎంత నమ్మకద్రోహులో నా భార్య తెలుసుకునేలా చేస్తాను. చూస్తూ ఉండు. వదిన మారినందుకు సంతోషపడాలో, లేక నువ్వు మారిపోయినందుకు బాధపడాలో ఏం అర్థం కావడం లేదన్నయ్య. రాజేష్, ఫోన్ చేసి నాకేదో చెప్పాలి రమ్మన్నావు, ఏంటది? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? వీడేంటి ఇలా అడిగాడు? కొంపతీసి అమ్మ నేను మాట్లాడుకోవడం వీడు వినలేదు కదా. చెప్పండి చైత్ర గారు, మీకెందుకు వచ్చింది ఆ డౌట్? ఎందుకంటే మీరు ఇంత అందంగా ఉంటారు, నేను యావరేజ్గా ఉంటాను. అందం రూపంలో ఉండదు, మనసులో ఉంటుంది. మంచి మనసున్న ప్రతి ఒక్కరూ నా దృష్టిలో అందమైన వాళ్ళే. చాలా బాగా చెప్పారు చైత్ర గారు, ఇప్పుడు నాకు ఇంకా బాగా నచ్చారు. ఒక్కసారి మీ చేతి నేలు ఇవ్వండి. ఎందుకు ఇవ్వండి చెప్తాను. ఐ లవ్ యూ చైత్ర గారు. ఏం చేస్తున్నారు మీరు? ఏమేం చైత్ర గారు, మీకు ఇష్టం లేదా?